ప్రధాని మోడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబేద్కర్ డిమాండ్ చేశారు. రసమయి వ్యాఖ్యలకు నిరసనగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముందు రసమయి దిష్టి బొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒరిని కొంటున్న విషయంలో అవగాహన లేకుండా రసమయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒరిని కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ ఆ నెపాన్ని కేంద్రంపై వేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. రసమయి క్షమాపణ చెప్పకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని అంబేద్కర్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో తుఫాను ప్రభావం వరి రైతాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. జిల్లాలోని సాగర ఆయకట్టు పరిధిలోని రైతులు ఇప్పుడే వరి కోతలు నూర్పులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో తుఫాను ప్రభావం జిల్లాపై పడడంతో పంట నేలకొరిగింది. మరికొన్ని ప్రాంతాలలో ధాన్యం కల్లాల్లో ఉండిపోయింది. తుఫాను ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులతో ఆందోళన మొదలైంది. సిద్దిపేట జిల్లా ధూల్మిట మండలం బైరాన్పల్లిలో రోడ్డుపై రైతులు బైఠాయించి ఆందోళనకు దిగారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలలో సుమారు 50 లక్షల మేర అక్రమాలు జరిగాయని గ్రామ సర్పంచ్ ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో దారుణం జరిగింది. ప్రియుడితో ప్రేమ వద్దన్నందుకు తండ్రిని హతమార్చింది ఓ కసాయి కూతురు. రామకృష్ణ అనే తన వ్యక్తి తన కూతురి ప్రేమ విషయం తెలిసి మానుకోవాలంటూ మందలించాడు. దీంతో ద్వేషాన్ని పెంచుకున్న మైనర్ బాలిక ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు స్కెచ్ గీసింది. ముందుగా అనుకున్నట్టు ప్రకారం ఆహారంలో మత్తుమందు కలిపి రామకృష్ణ స్పృహ కోల్పోయాక హత్య చేసింది. అనంతరం ప్రియుడు భూపాల్ సహకారంతో సుపారీ గ్యాంగ్తో హత్య చేయించింది. కిందపడి మృతి చెందాడని పోలీసులకు కుటుంబ సభ్యులు తప్పుడు సమాచారం ఇచ్చారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు మాత్రం హత్యను పట్టించేసింది. కూతురు ప్రియుడు సహా మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత జులైలో కుషాయిగూడలో ఈ ఘటన జరిగింది. నిందితురాలు మైనర్ కావడంతో పోలీసులు ఆమెను జువెనల్ హోంకు తరలించారు. గత 8 సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. 2018లో బలమైన ప్రత్యర్థి పార్టీ లేనందున టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ బలమైన ప్రత్యర్థిగా ఉందన్నారు. హుజరాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్కు మింగుడు పడడం లేదన్నారు. బీజేపీని ప్రజలను చులకన చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఎరువులు విత్తనాలు ఉచితంగా ఇస్తానని రైతులను మోసం చేసింది నిజం కాదా అని రేవూరి ప్రశ్నించారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో కేసీఆర్ అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంద్రపార్క్ వద్ద దీక్ష ప్రారంభించారు. రైతు వేదన పేరుతో చేపట్టిన ఈ దీక్ష 72 గంటల పాటు కొనసాగనుంది. పోలీసులు దీక్షకు అనుమతివ్వని కారణంతో ఇంద్రపార్క్ వద్ద సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. అనంతరం లోటస్ పండ్లోని పార్టీ కార్యాలయంలో మిగిలిన దీక్షను పూర్తి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని షర్మిల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ అడవుల్లోకి పెద్దపులి ప్రవేశించినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానిక పశువుల కాపర్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాబుటిన రంగంలోకి దిగిన అధికారులు పులి జాడను కనుగొనేందుకు ప్రయత్నించారు. పంజాచరణను గుర్తించిన అధికారులు పెద్దపులేనని ప్రాథమికంగా నిర్ధారించారు. రఘునాథపాలెం చిరుమల్ల ఆర్ఎంవారి గుంపు అటవీ ప్రాంతం నుంచి కేలూరు బీటు పరిధిలోకి పెద్దపులి ప్రవేశించినట్లు కరగగూడెం రేంజ్ ఆఫీసర్ తేజస్విని తెలిపారు. పశువుల మందపై పెద్దపులి దాడి చేసిందని దాడిలో ఒక ఆవు మృతి చెందినట్లు గుర్తించారు. పెద్దపులి సంచారంతో అటవీ ప్రాంతంలోని ఏజెన్సీ వాసులు ఆందోళన చెందుతున్నారు. పులిజాడను కనుగొనేంత వరకు కరగగూడెం అటవీ ప్రాంతంలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పంట చేనులకు వెళ్లే సమయంలోనూ రైతులు గుంపులుగా వెళ్లాలని చెబుతున్నారు. మరోవైపు పులిజాడను కనుగొనేందుకు అటవీ శాఖ అధికారుల బృందం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అటవీ ప్రాంతంలో క్యాంపు ఏర్పాటు చేసుకుని పలుచోట్ల కెమెరా ట్రాకర్స్తో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు ఆగడం లేదని బీజేపీ నేతలు అన్నారు. నీళ్లు నిధులు నియామకాల ప్రతిపాదికన రాష్ట్రాన్ని సాధించుకున్నా ఇప్పటికీ నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగడం బాధాకరమని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ యువతకు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు బాస్టగా ఈ నెల 16న చేపట్టనున్న మిలియన్ మార్చ్కు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మిలియన్ మార్చ్ చేసి తీరుతామంటున్నారు బీజేపీ నేతలు. వరిధాన్యం అమ్ముకోవడానికి మిల్లుల వద్ద రైతులకు పడిగాపులు తప్పడం లేదు. పంట కొనకపోవడంతో మిల్లుల వద్ద రోజుల తరబడి ఉండవలసి వస్తుంది. టోకెన్ సిస్టమ్ అమల్లోకి తెచ్చినప్పటికీ మిల్లుల వద్ద కొనుగోలు ఆలస్యమవుతుందని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం వల్ల గింజ నల్లబడుతుందని దీంతో మిల్లర్ల దగ్గర ధర తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అజయ్ కుమార్ బీజేపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. మంత్రి అజయ్ కుమార్ బీజేపీ నేతలను తరిమి కొట్టడమని పిలుపునిచ్చారు.
మహబూబ్ నగర్ జిల్లా తిమ్మసానిపల్లి గ్రామంకి చెందిన రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసుకునే అవస్థలు పడుతున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టి దాదాపు నెల రోజులు గడుస్తున్న ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేదంటూ వాపోతున్నారు. నెల రోజుల నుంచి ఎండబెట్టిన ధాన్యం మేఘాలు కమ్ముకొస్తుండటంతో ఎక్కడ వర్షానికి తడుస్తాయో అన్న భయంలో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.